మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కాలేయంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణిలో పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను షెడ్యూల్ విడుదలైందని తెలిపారు. అర్హులైన డిగ్రీ ఉత్తీర్ణులైన వారు 2021 నవంబర్ 1లోపు ఉత్తీర్ణత పొంది ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు, కులం, ఆదాయం నివేశం ధృవపత్రాలతో జతచేసి ఎమ్మెల్సీ వారం 18 ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఆర్డీఓ కార్యాలయంలో కానీ తహసీల్దార్ కార్యాలయంలో కానీ నేరుగా దరఖాస్తు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఆర్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. అవన్నీ కూడా సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఇన్ టైంలో డిస్పోజ్ చేయాలని వాళ్ళకి తహసీల్దార్ గారికి అండ్ వాళ్ళ స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ధరణి అప్లికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన దరఖాస్తులను పూర్తిగా విచారణ చేసి పెండింగ్ వాటిని పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మా సిబ్బందికి నేను అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఇప్పుడు అర్హులైన డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ ఏంటంటే 2021 నవంబర్ 1 కన్నా ముందు వాళ్ళు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వాళ్ళు అర్హులుగా భావించబడుతుంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇంకా వాళ్ళకి రెసిడెన్స్ సంబంధించిన ప్రూఫ్, ఎపిక్ కార్డు కానీ ఏదైనా కూడా జత చేసి మాకు ఎమ్మెల్సీ ఫారంతో ఫామ్ 18 గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించిన ఫామ్ 18తో పాటు ఈ ఆధారాలను జత చేసి ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే ఆఫ్లైన్ ద్వారా కానీ ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వవచ్చు. తహసీల్దార్ కార్యాలయంలో కూడా మీరు ఫామ్ 18 ఎమ్మెల్సీ అప్లికేషన్స్ని అర్హులైన ఉత్తీర్ణులైన 2021 నవంబర్ 1 కన్నా ముందు ఉత్తీర్ణులైన డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ కూడా సంబంధిత యూనివర్సిటీకి సంబంధించినవి కూడా వాళ్ళు క్వాలిఫై అయిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ వాళ్ళు జత చేసి తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎపిక్ అటెస్టేషన్ చేయించుకుని వాళ్ళు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తును ఎంఆర్ఓ కార్యాలయంలో మీ సేవా కేంద్రం ద్వారా కానీ నేరుగా ఆఫ్లైన్లో కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏది ఉన్నా కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ కార్యాలయంలో వారు తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 6 వరకు ఈ చివరి తేదీ ఉంది కాబట్టి ఈలోపే అర్హులైన వారందరూ కూడా వారు అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. వీటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు నేనైనా కానీ ఎంఆర్ఓ గారైనా కానీ ఇక్కడ సిబ్బంది అయినా కానీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అప్లై చేసుకొని వారు కూడా అర్హత పొందవచ్చు. థ్యాంక్ యూ.